హాయ్ అండి, వెల్కమ్ టు పిక్ట్ కిచెన్. ఈరోజు మనము రుచికరమైనటువంటి నువ్వుల పులిహోరను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా నువ్వులతో పులిహోర చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లు వేసుకొని వీటిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కారం సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 5 వరకు వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఈ ఒక గ్లాస్ అన్నానికి సరిపోయినటువంటి మసాలా పౌడర్ని తయారు చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీస్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులలో ఉండే పచ్చదనం పోయేంత వరకు, అలాగే మినపగుండ్లు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కరివేపాకు కూడా కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చిన్న నిమ్మసాయ అనేటువంటి చింతపండు వేసుకొని వీటిని కూడా కొద్దిగా కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. వీటిని ఎక్కువగా వేయిస్తే చేదైపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి అంతే. అలాగే ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు పొడిగా అన్నాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అలాగే మసాలాను ఈ విధంగా పౌడర్ చేసుకుని అన్నంలో పూర్తిగా కలిపేసుకోవాలి. ముందే ఈ మసాలా పౌడర్ను అన్నం వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు, అన్నాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. అలాగే ఇందులోకి రుచికరపడంత సాల్ట్ వేసుకొని పూర్తిగా అన్నంలో ఈ మసాలా పౌడర్ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. గరిటెతో కానీ చేతితో కానీ కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీస్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీస్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీస్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 టీస్పూన్ వరకు మినపగుండ్లు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే మంచి రుచి కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగేంత వరకు, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో ఇందులో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 4 వరకు వేసుకున్నానండి. కొద్దిగా పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినేవారైతే ఇంకొక 2-3 ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 టీస్పూన్ వరకు పసుపు వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా పసుపు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు మంచి రంగు అనేది వస్తుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి అన్నం వేసుకోవాలి. ఈ విధంగా అన్నం మొత్తం వేసుకున్న తర్వాత పోపు అనేది అన్నంలో పూర్తిగా కలిసిపోయేంతలాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటే మనకు అన్నం కూడా కొద్దిగా వేడయ్యి బాగా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా అన్నం పూర్తిగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినా లేదా లంచ్ బాక్స్ ఏం తయారు చేయాలో తోచినప్పుడు ఈ విధంగా నువ్వుల పులిహోర చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా ఎంతో ఈజీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.